హాయ్ వర్స్, ఇవాళ నుంచి మనం ఎంఎస్ ఎక్సెల్ 2013 నేర్చుకోబోతున్నాం. చూడండి, మీరు ఎంఎస్ ఎక్సెల్ 2013 ఓపెన్ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ ఎక్సెల్ 2013 అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు మీ కంప్యూటర్లో ఎక్సెల్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటే మాత్రమే, ఓకేనా? లేదా మీరు రన్లోకి వెళ్ళొచ్చు. రన్లోకి వెళ్ళడానికి విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేయండి. విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ రన్ మెను రన్ బాక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయండి ఎక్సెల్, ఈఎక్సిఈఎల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన మీకు ఎక్సెల్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? చూడండి, మనకు ఎక్సెల్స్లో చాలా వర్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ మనకు ఏంటంటే 97 ఉండేది, తర్వాత వచ్చేసి 2000 వచ్చింది, 2000 తర్వాత 2003 వచ్చేసింది. 2003 వరకు మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ ఒకేలాగా ఉంటుంది, అంటే 97 తర్వాత వచ్చేసి 2003 ఇవన్నీ ఒకేలాగా కనిపిస్తాయి ఇంటర్ఫేస్. దాదాపు కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఎక్కువ కనిపిస్తాయి. అక్కడ మొత్తం మీకు మెనూ బార్స్ ఉండేవి. తర్వాత 2007, 10, 13 నుంచి మొత్తం ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయిపోయింది. 2007 నుంచి చేంజ్ అయిపోయింది. అక్కడ నుంచి మనకి ఏంటంటే ట్యాబ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మీరు 2003కి 7కి 10కి 13కి డిఫరెన్స్ చూస్తే మీకు చాలా తేడా కనిపిస్తుంది, ఓకే? అంటే 7కి ఉన్న 10కి 13కి ఏం తేడా ఉండదు, కాకపోతే 3కి ఉన్న 2007కి మాత్రం చాలా తేడా ఉంటుంది, ఓకేనా? అయితే చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఏంటంటే 2013 వర్షన్, ఓకేనా? ఇప్పుడు మనకు మార్కెట్లో ఉంది ప్రస్తుతానికి 2013 ఉంది, ఓకే? దీనిలో మీకు చాలా తేడాలు కనిపిస్తాయి. ఆ తేడాలు ఏంటివి అనేవి నేను ఒక్కొక్కటి మీకు లెసన్స్లో చెప్తూ ఉంటాను. ప్రస్తుతానికి అయితే చూడండి, మీరు 2013 ఓపెన్ చేసిన వెంటనే ఇలా వచ్చేస్తుంది. అంతకుముందు మనం ఎక్సెల్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చేది, డైరెక్ట్ ఇలా ఎక్సెల్ అనేది ఓపెన్ అయిపోయేది ఇలా కదా. ఇది ఒక తేడా. ఇంకొకటి ఏంటంటే దీన్ని బాగా చాలా కలర్ఫుల్గా చేశారు, ఓకేనా? అంటే చూడండి, ఇప్పుడు మీకు ఇదంతా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది, ఓకే? తర్వాత మీకు దీనిలో కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ కూడా ఇచ్చాడు వాడు, ఓకేనా? మీరు అంటే మీకు ఇప్పుడు చార్ట్ సంబంధించింది కానీ దేనిదైనా సరే క్లిక్ చేస్తే ఆల్రెడీ దీనిలో ఆల్రెడీ క్రియేట్ చేసిన టెంప్లెట్స్ ఉంటాయి, దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ డైరెక్ట్ ఇక్కడ మనకు పక్కకి ఇక్కడే ఓపెన్ అయ్యేటట్టు ఇంకొక ఫీచర్ ఇచ్చారు, ఓకే? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మీకు ఎక్సెల్ అంటే మీరు ఏదైనా టైప్ చేయాల్సింది ఓపెన్ చేయాలి అంటే చూడండి, డైరెక్ట్ ఇక్కడ మీకు ఇది ఉంది చూసారా, బ్లాంక్ వర్క్బుక్ అని, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఓకే? మీరు దీన్ని క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఎక్సెల్లోకి ఎంటర్ అయిపోతారు, ఓకే? మీకు అంతకుముందు ఏంటంటే 2007లో ఇక్కడ ఫైల్ అని లేదు, ఓకేనా? ఈ ప్లేస్లో మీకు ఒక ఆఫీస్ ఐకాన్ కనిపిస్తుంది 2007లో కానీ 10లో కానీ, ఓకే? కానీ 2010లో ఉండదు, 2007లో 2010 నుంచి ఇక్కడ ఫైల్ అనే ఒక మెనూ పెట్టాడు, ఓకేనా? అంటే అదే మెనూ, అంటే అక్కడ ఏమో ఆఫీస్ మెనూ ఉంటుంది, అప్లికేషన్ మెనూ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫైల్ మెనూ ఉంటుంది అన్నట్టు, అంతే తేడా, ఓకే? మిగతా అంతా కామన్ ఉంటుంది, సేమ్ ఉంది. ప్లస్ ఇంకొకటి నేను చెప్పినట్టు కలర్ఫుల్గా చేశారు దీన్ని, ఓకే? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనిలో డిఫాల్ట్గా 3 షీట్స్ ఉండవు. అంటే మనం ఓపెన్ చేసిన వెంటనే 3 షీట్స్ రావు. ఇక్కడ షీట్ 1 ఉంటుంది, మీకు కావాలనుకుంటే ఇక్కడ షీట్స్ పెంచుకుంటూ పోవాలి, ఇక్కడ ఈ ప్లేస్ని క్లిక్ చేసేసుకుంటూ, ఓకేనా? సేమ్ చూడండి, మీకు ఒకవేళ ఇంతకుముందు మీరు నా 2007 లెసన్ వినకపోతే వాళ్ళ కోసం నేను చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాను. ఇక్కడ పైన ఉంది చూసారా, దీన్ని ఏమంటామంటే మనం టైటిల్ బార్ అంటాం, ఓకే? ఇది వచ్చేసి ట్యాబ్స్, ఇది హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేలౌట్ ట్యాబ్, ఫార్ములాస్ ట్యాబ్, ఇలా ట్యాబ్స్ అని చదవాలి, ఓకేనా? ఇదంతా ట్యాబ్. ఈ ట్యాబ్లో దీని అంతటిని మనం ఏమంటామంటే రిబ్బన్ అని అంటాం. ఈ రిబ్బన్లో గ్రూప్స్ ఉంటాయి మీకు, ఓకేనా? ఇది వచ్చేసి ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నంబర్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, లేకపోతే వీటినే మనం ప్యానల్స్ అని కూడా అనొచ్చు, ఓకేనా? తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం ఫార్ములా బార్ అంటాం ఇది, ఓకేనా? ఇదంతా ఫార్ములా బార్. తర్వాత ఇది వచ్చేసి నేమ్ బాక్స్. నేమ్ బాక్స్ అంటే చూడండి, ఇప్పుడు మనం ఏ సెల్లో ఉన్నాం, జే సెల్లో ఉన్నాం, ఎన్నో రోలో ఉన్నాం, సెకండ్ రోలో ఉన్నాం, ఇక్కడ చూపిస్తే J2 అని. ఇప్పుడు ఇది ఎన్నో కాలం, ఓ కాలం, ఎన్నో రో, 6th రో, అంటే ఇక్కడ 6th రో ఏవో 6 అని చూపిస్తుంది అన్నట్టు, ఓకేనా? తర్వాత వచ్చేసి వీటిని ఇలా కాలమ్స్ అంటాం, ఇలా ఉంటేనేమో రోస్ అంటాం, ఓకే? చూడండి, అంతకుముందు మనకు ఏ రోలో ఉన్నామో ఏ కాలంలో ఉన్నామో తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. అంటే కష్టంగా అంటే కష్టం లేదు, ఇక్కడ చూస్తే కనిపించేది, కాకపోతే ఇక్కడ ఇక్కడే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కలర్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా కలర్ కనిపిస్తుంది. అంటే మనం ఈ కాలంలో ఉన్నాం, ఈ రోలో ఉన్నామని ఈజీగా చెప్పేయచ్చు అన్నట్టు, ఓకే? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్సెల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా ఎంట్రీ చేసుకోవడానికి, చార్ట్స్ క్రియేట్ చేయడానికి, ఓకేనా? అంటే మీరు చాలా ఫీల్డ్స్ ఉంటాయి దీనిలో, అంటే చాలా ఫీల్డ్స్ వాళ్ళకి ఎక్సెల్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీనిలో మనం ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు, ఫార్ములాస్ యూజ్ చేసి మనం చాలా వర్క్స్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది మీకు ఓన్లీ ఇక్కడ, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే బేసిక్ ఎక్సెల్, అలా కాకుండా అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఎక్సెల్లో VBA అని ఉంటుంది. ఆ VBAలో డైరెక్ట్ మనం అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. అప్లికేషన్స్ అంటే మీరు ఒక బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ వర్క్ అంతా దాని తర్వాత కంప్లీట్ చేసేటట్టు కొన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్రోస్ అంటాం దాన్ని, అప్లికేషన్ అనే బదులు మ్యాక్రోస్ అని చెప్పొచ్చు, ఓకేనా?
తర్వాత వచ్చేసి డాటా ఎంట్రీ చేయొచ్చు అని చెప్పాను. ఓకేనా? ఫార్ములాస్ యూజ్ చేసి, అంటే మనం ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు, పైవట్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు దీనిలో. ఓకేనా? ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి దీనిలో. అవి ఏంటి అనేటి మనం నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి యూట్యూబ్లో. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లోకి వస్తాయి. థ్యాంక్ యూ.